తన ప్రాస యాసతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే బిత్తిరి సతీ అలియాస్ రవిపై సైబర్ క్రైమ్ కేసు నమోదైంది. తాను లేటెస్ట్ గా రిలీజ్ చేసిన వీడియోపై కాంట్రవర్సీ క్రియేట్ అయింది. దీనిపైనే ఆయనపై కేసు నమోదైంది. ఇంతకీ ఇంతలా కాంట్రవర్సీ క్రియేట్ చేసిన ఆ వీడియో ఏంటో మీరు చూసేయండి. ఇది ఎవరిని ఉద్దేశించినదో, ఎవరి మనోభావములు దెబ్బతీసుటకో కాదు. స్వార్థము, కుట్రలు, ఓర్వలేనితనము ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తాను ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత. స్వార్థం త్వవాం స్వప్రయోజనం ధనం మూలమిధం గుంపు. ఎట్లయితే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరును, అట్లే ధనం ఉన్నవాని ఎంట దోస్తులు గుంపులు గుంపులుగా తిరుగును. అట్టి విషయమును గూర్చి దుఃఖపడి వాణ్ణి వీణ్ణి తిట్టుట తగదు. ఇది లేటెస్ట్ గా సత్తి చేసిన వీడియో. అందులో భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతాబోధ చేసిన తీరులో ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎట్ ద సేమ్ టైం హిందూ సంఘాలు కూడా ఈ బిత్తిరి సత్తి చేసిన ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వాళ్లు చేస్తున్న ఆరోపణ. రాష్ట్రీయ వానర సేన సభ్యుల ఈ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను కించపరుస్తూ ధర్మ గ్రంథాలను అపహాస్యం చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. దీనికి సంబంధించి నేరుగా ఆయనకు కాల్ చేసి మాట్లాడారు. హలో, బిత్తిరి సత్తి గారా మాట్లాడేది? అవునండి, నేనే బిత్తిరి సత్తి రెడ్డి గారు, చెప్పండి. అదే, ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా, పెట్టారు కానీ మీరు మీరు చాలా చేసి ఉంటారండి. మీరు అంటే హిందువులని కించపరచని కానీ ఇవన్నీ చేస్తారా? మీరు భగవద్గీత మీరు వేరే ప్లాన్లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాను మేము, ఎన్ని చేసారు మీరు, ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీత చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడదు వినండి. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్, నువ్వు పార్టీ అనకు ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకున్నా మీద. నేనే కంప్లైంట్ ఇచ్చినాం, నేను విన్నే కంప్లైంట్ ఇస్తున్నాను. మీద యాక్టర్ ఉంటుంది, నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో. నీకు లీగల్ ఎట్లా ఉండి చెప్పాను చెప్తాం నువ్వు అనుకుంటున్నావు, అర్థమైనా? హిందూ అంటే పార్టీ సమాన దూరం చెప్తున్నావు. హిందూ ఆర్గనైజేషన్, నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, భగవద్గీతను కించపరుస్తున్నావు నువ్వు, అర్థమైందా? ఎవరిని మరి అయితే నేను నువ్వు ఎట్లా కించపరిచినావు? నువ్వు ఎవరు నన్ను అడుగుతున్నావు? నువ్వు భగవద్గీతను పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు నువ్వు నాకు చెప్పు. నువ్వు హిందువు అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందువు దారా అని నువ్వు అంటున్నావు కదా సత్తి, నువ్వు ఎట్లా పెట్టావు అది చెప్పు. సత్తి గారు ఒక నిమిషం చెప్తున్నా. అదే కదా, ఏంటి నీకు నచ్చలేదుగా, ఏదైతే ఏది అవును నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. వేల మంది ఎవరు ఎవరికి నచ్చింది? వేల మంది అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత మార్చుకుంటా భగవద్గీత మీద పెడతావాను. సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో. నువ్వు చూడకు, నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది, బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. అయితే సోషల్ మీడియా నుంచి ఆ వీడియోను తొలగించి హిందువులకు క్షమాపణలు చెప్పాలన్నది రాష్ట్రీయ వానర సేన సభ్యుల డిమాండ్. దీనిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాను చేసిన వీడియోలో హిందువులను కించపరిచేలా లేవని సమర్థించుకున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందన్నది చూడాలి. రైట్, ఈ ఓవరాల్ ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, బిత్తిరి సత్తి అలియాస్ రవి చేసిన వీడియో ప్రస్తుతం హిందూ సంఘాలైతే ఆగ్రహానికి గురవుతున్నాయి. ఈ వీడియోకు సంబంధించి దీనిపై డీటెయిల్స్ ఏంటి సురేష్? హిందువులు భగవద్గీతని ఆరాధ్యంగా చూస్తుంటారు. అలాంటి భగవద్గీతకు సంబంధించి బిత్తిరి సత్తి తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేసి దాన్ని అప్లోడ్ చేసి అదేవిధంగా
సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండటంతో ఇది దీనిపైన హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భగవద్గీతని ఇలా అవహేళనగా చేస్తూ బిల్లగీత అని చెప్పేసి దానికి ట్యాగ్ లైన్ పెట్టి ఇలా సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించుకోవడం కోసం ఇలాంటి వేషాలు వేస్తున్నాడు అని చెప్పేసి కూడా అటు హిందూ సంఘాలకు సంబంధించిన నాయకులు వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైనే సైబర్ క్రైమ్ పోలీసులకి బెత్తిరి సత్యపై ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఆ యూట్యూబ్ నుంచి ఆ వీడియోను తొలగించి అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపైనే పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే వారణ సేవకు సంబంధించి హిందూ సంఘాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు వెంటనే ఆ వీడియోని రిలీజ్ చేసి బెత్తిరి సత్తి క్షమాపణ చెప్పాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ బెత్తిరి సత్తి దిగి రాకుంటే తాము ఉద్యమం చేస్తాము, ఖచ్చితంగా ఆయన దిగి వచ్చే వరకు పోలీసులు ఆయనపై చర్య తీసుకునే వరకు కూడా కంటిన్యూ ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఇటు హిందూ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు చెప్తున్నారు. రైట్, థాంక్యూ సురేష్.